ఉన్న ఎన్డీఎస్సీ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుపై రెండో రోజు విచారణ చేపట్టింది. కాళేశ్వరం ఎత్తిపోతలలోని బ్యారేజీల డిజైన్ల రూపకల్పనలో కేంద్ర జలసంఘం మార్గదర్శకాలను పాటించారా? సీడీఓ విభాగమే మేడిగడ్డ, అన్నారం, సొందిల్ల బ్యారేజీల డిజైన్లను రూపొందించిందా అంటూ కమిటీ ప్రశ్నలు కురిపించింది. హైదరాబాద్ లోని జలసౌధలో ఎన్డీఎస్సీ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని బృందం పలు అంశాలపై విచారణ చేపట్టింది. సీడీఓ, గుత్తేదారు సంస్థలు, ఓఎండ్ఎం విభాగాలతో సుదీర్ఘంగా భేటీ అయిన కమిటీ పలు పత్రాలను కూడా తీసుకుంది. ఎన్డీఎస్సీ కమిటీ నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం గంటల వరకు కమిషనర్ ఆఫ్ డిజైన్స్ విభాగంలో సమావేశమయ్యారు. సీడీఓలో పనిచేసిన వివిధ స్థాయిల ఇంజనీర్లను పిలిపించి విచారించింది. మొత్తం 9 అంశాలకు సంబంధించి వివరాలను సమర్పించాలని ముందుగా సీడీఓ విభాగానికి ప్రశ్నలను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల డిజైన్లలో తేడాలు ఎందుకున్నాయని ప్రశ్నించింది. మేడిగడ్డ డిజైన్ను ఏ కండిషన్కు అనుగుణంగా చేశారని ఆరా తీసింది. మేడిగడ్డ నిర్మాణంలో షీట్ ఫైల్స్ ఎందుకు వినియోగించలేదు, సీకెంట్ ఫైల్స్తో ఎందుకు నిర్మించారని, ఎవరిని నిర్ధారిస్తే తుది నిర్ణయం తీసుకున్నారని కమిటీ అధికారులు అడిగారు. సుందిల్ల, అన్నారం బ్యారేజీల డిజైన్లు పూర్తిగా తాము రూపొందించామని, మేడిగడ్డ డిజైన్ల సందర్భంగా సమయాభావంతో నిర్మాణ సంస్థ సహకారం తీసుకోవాల్సి వచ్చిందని ఇంజనీర్లు చెప్పినట్లు సమాచారం. ఆ సంస్థ పంపిన డిజైన్లను అందజేసినట్లు తెలుస్తోంది. 3 బ్యారేజీల ఒరిజినల్ డిజైన్లను సమర్పించాలని కమిటీ కోరగా విజిలెన్స్ అధికారులు తీసుకెళ్లారని ఇంజనీర్లు చెప్పారు. మేడిగడ్డ వద్ద 5,000 సీకెంట్ ఫైల్స్ వేశారని, వాటిలో లోపాలుండే అవకాశాలున్నాయని వివరించినట్లు తెలిసింది. వానకాలం ముందు, తర్వాత మెయింటెనెన్స్ తనిఖీలు చేసి సమస్యలు ముందుగా గుర్తించి ఉంటే బ్యారేజీ వద్ద సమస్య వచ్చి ఉండేది కాదని పేర్కొన్నట్లు సమాచారం. అన్నారం బ్యారేజీ వద్ద లీకేజీలను గుర్తించి కెమికల్ ట్రీట్మెంట్ చేసి అరికట్టినట్లుగా, మేడిగడ్డ విషయంలో లోపాలు ఎందుకు గుర్తించలేకపోయారంటూ ఓఎన్ఎం విభాగం ఇంజనీర్లను కమిటీ ప్రశ్నించింది. ఇక నీటి నిల్వ కారణంగా సాధ్యపడలేదని ఇంజనీర్లు జవాబిచ్చినట్లు తెలిసింది. 3 బ్యారేజీల ఆపరేషన్ ప్రోటోకాల్ నిర్వహణ విషయంలో వానకాలానికి ముందు, తర్వాత చేపట్టిన తనిఖీలు, నమోదు చేసిన అంశాలు, నివారణకు తీసుకున్న చర్యలతో పాటు నీటిపారుదల శాఖకు నివేదించిన వివరాలను అందజేయాలని కమిటీ కోరింది. 2019లో మేడిగడ్డ బ్యారేజీ వద్ద గుర్తించిన సమస్యలు ఏమిటి, నివారణకు తీసుకున్న చర్యలపై కమిటీ వివరాలు సేకరించింది. పనుల ప్రారంభానికి ముందు భూగర్భ పరీక్షల్లో గుర్తించిన అంశాలేమిటని మధ్యాహ్నం భేటీలో నిర్మాణ సంస్థలను కమిటీ ప్రశ్నించింది. తక్కువ సమయంలోనే నిర్మాణాలు పూర్తి చేశారు కదా, ఎలాంటి సామాగ్రి వినియోగించారు, నాణ్యతను ఎలా నిర్ధారించారో నివేదికలు సమర్పించాలంది. అఫ్ఘాన్, ఎల్ఎన్టీ, నవయుగ, వ్యాప్కోస్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈఎన్సీ నాగేంద్రరావు, సీలు మోహన్ కుమార్, చంద్రశేఖర్, ఎస్సీలు ఎంఎస్ఎన్ రెడ్డి, సి శ్రీనివాస్ ఉన్నారు.
నేడు రాష్ట డ్యామ్ సేఫ్టీ కమిటీతో భేటీ ఉంటుంది. అనంతరం స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ప్రయోగశాలను కమిటీ సందర్శించి కాళేశ్వరం ప్రాజెక్టు మోడల్ స్టడీస్ ను పరిశీలించనుంది. సాయంత్రం తిరిగి ఢిల్లీకి వెళ్తుంది ఎన్డీఎస్ఏ కమిటీ.